కరెంట్ ఇష్యూస్ మీ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ జీవితంన్నట్టు కనిపిస్తుంది దాని శర్మిల గారు ఓ ఈ రోజు వారి వివాహ దినోత్సవ సందర్భంగా చూసా బట్ అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య చీల్కి వచ్చింది అన్న చెల్లెళ్ళ మధ్యన అద్భుతమైన అనుబంధం ఉంది. మీరు గతంలో మరి అలసలు టీవీలో కూడా వస్తుంది చూసే ఉంటారు అన్న చెల్లెళ్ళ అనుబంధానికి అద్భుతమైన సినిమా ఎంత సంబంధం అందులో రామారావు సార్తిరి గారి కన్నా కూడా ఇంకా ఎక్కువ అనుబంధం మా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలకి ఉంది. అందులో ఎటువంటి సందేహం ఎవరికీ అక్కర్లేదు. పార్టీ పెట్టింది కూడా నిజంగా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. నిజంగా అన్న చెల్లెల మధ్యన వైరం ఉంటే అన్న తెలంగాణలో ఆల్మోస్ట్ పార్టీ ఎత్తేశారు. నిజంగా ఏం చేయకుండా చెల్లెలు అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో పెట్టాలి, పెట్టలేదు కదా. సో అక్కడ అర్థమైపోయిందిగా అని చెప్పలేను. కానీ ఎవరు వదిలిన ఎవరు వదిలిన బాణం అన్నదే మరి త్వరలో తెలుసు. అంటే వేరే ఎవరో వదిలారంట అయ్యుండొచ్చు కూడా తెలియదు. ఎందుకంటే వేరే వాళ్ళు వదిలితే ఆంధ్రా మీద వదలాలంటే జాతీయ స్థాయిలో వదిలితే ఆంధ్రా మీద వదలాలి. మరి రాష్ట్ర స్థాయి పెట్టడం ఒక ముఖ్య విషయం. మా ముఖ్య నాయకులు దేవకర్త రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పుడూ కూడా తెలంగాణ అనేది ఒక ఉద్యమం ద్వారా వచ్చింది, పోరాడి సాధించుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కూడా సమాఖ్య ఆంధ్రాయే ఉండాలి, సెపరేట్ తెలంగాణకి నేను ఎగేస్ట్ అని చెప్పి కూడా ఆయన ఎగేస్ట్ అనే చెప్పారు. పాస్పోర్ట్లు తీసుకుని రావాలా, ఇటువంటి అటు వెళ్ళాలంటే అటువంటి ఇటు రావాలంటే వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి అంత స్పష్టమైన థాట్స్ ఆయనకు ఉన్నాయి. మరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ. సరే కేసీఆర్ గారు ఉద్యమం చేశారు. సో ఇచ్చినోడు కన్నా పోరాడినోడే గొప్పోడని చెప్పి జనరల్ గా ప్రజలు భావిస్తారు, అలాగే భావించారు. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో షర్మిల వితౌట్ ది ఫేస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలిసిన షర్మిల. సో మరి ఆయన మొహంతో షర్మిల పార్టీ పెట్టినప్పుడు మరి ఆయన నినాదం అయిన సమాఖ్య ఆంధ్రా మరి అలాగే ఇంకా మరి అందరికీ తెలుసు తెలంగాణలో ఉన్నప్పుడు మరి ఈవిడ పెట్టిన పార్టీకి తెలంగాణలో ఓట్లు వస్తాయని చెప్పి ఆశించటం మరి కొద్దిగా ఆశ్చర్యం. డెఫినెట్గా తెలంగాణ కన్నా ఏ కర్ణాటక తమిళనాడు అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయని కూడా నా భావన. రాజన్న రాజ్యం నడుస్తూ నడవట్లేదు, రాజన్న రాజ్యం తెస్తా అని చెప్పేసి షర్మిల వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం లేదా తెలంగాణలో లేదనుకోవాలి. ఆవిడ చెప్పింది తెలంగాణలో లేదని, ప్రాంతం పేరు చెప్పకుండా చెప్పింది. నర్మగర్భంగా చెప్పింది కూడా వైఎస్ఆర్ టీపీ కదా, తెలుగు పార్టీ అయి ఉండొచ్చు, ప్రకటించలేదు తెలంగాణ పార్టీ అని అన్నారు. జర్నలిస్ట్ సమాధానం చెప్పడం కష్టం అమ్మా. వాళ్ళు చెప్పింది తెలంగాణ, మీరనేది తెలుగు. మరి నాకైతే వారి అనుబంధం గురించి నాకు కాస్త ఐడియా ఉంది. అలా తీసుకున్నా ఏపీలో రాజన్న రాజ్యం ఉన్నట్ట, రాజన్న రాజ్యం ఉన్నట్టే. రాజన్న తన రాజ్యం చేస్తున్నప్పుడు అది రాజన్న రాజ్యం కాక ఏమవుతుంది. నేను పార్టీలోనే ఉన్నానా బాబుక నన్ను బిల్డింగ్ కట్టమని సస్పెండ్ పెట్టాలని ఉంటే
అంటే సెపరేట్ పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి అక్కడే అధ్యక్షురాలు బలోపేతం చేయొచ్చు బలోపేతం చేయొచ్చు కదా ఎందుకు ఈ డ్రామా ఏంటి కదా ఏమనుకుంటున్నారు అంటే ఇది మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా షర్మిల తీసుకున్న నిర్ణయం कष्ट జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు తిరిగింది తర్వాత మొన్న ఎలక్షన్ లో కూడా మా పార్లమెంట్ లో 6 రోజుల మీటింగ్లు పెట్టింది ఆ ఫోటో కూడా ఉంది ఆ ఫోటో కూడా ఉంది అన్నమాట అది అప్పుడు మా వాళ్ళు చెప్పరు కానీ ఉంది ఆకాశపడింది పంజాబ్ ఇక్కడ రాజన్ రాజ్యం వస్తుంది కాబట్టి व्यतिरेक तमिलनाडु कर्नाटक ब्रदर अनिल मल्ल इट रसवत्तर इश्यूल पार्लम